అచ్చెన్నాయుడు కేసుకు సంబంధించి నూట యాభై కోట్ల స్కామ్ జరిగింది అనే నేపథ్యంలో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు మరొక అంశం వెలుగులోకి వస్తోంది ఇప్పటికే అచ్చెన్నాయుడు గారి బెయిల్కు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది అసలు బెయిల్ వస్తుందా లేదా అనే అనుమానం కూడా ఉంది ప్రతిపక్షం అయితే తెలుగుదేశం పార్టీ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది బెయిల్ మీద ఆయన బయటకు తీసుకురావడానికి అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి మరొక అంశం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు గత రెండు మూడు వారాలుగా ఈ కేసు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది బయలుకు సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది కానీ బెయిల్ కూడా మంజూరు కాలేదు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన కొత్త అంశం ఏంటి అచ్చెన్నాయుడు గారి కేసుకు సంబంధించి అంటే తిరుపతిలో ఈఎస్ఏ అడ్మినిస్ట్రేషన్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి జానకి రామ్ అనే వ్యక్తిని ఏసీబీ ఇప్పుడు అరెస్ట్ చేసింది అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు వరకు జానకీరామ్ ఈఎస్ఐలో జరిగిన అవకతవకల్లో సూత్రధారిగా ఉన్నారు అనే ఒక ఆరోపణతో ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట అంటే లిమిటెడ్ కొటేషన్ ఆర్సీ డ్రగ్ సర్జికల్ మెటీరియల్ కొనుగోలులో జానకీరామ్ కూడా అక్రమార్ అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక అంశం అంతేకాకుండా జిపిఎస్ బేసిక్ బయోమెట్రిక్ మిషన్స్ కొనుగోలు విషయంలో కూడా ఆయన అక్రమాలు చేశారు అనే ఆరోపణల మీద ఇప్పుడు ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఆయన రిమాండ్కి అయితే పంపించారు ప్రస్తుతం అచ్చెన్నాయుడు గారి కేసు కోర్టులో సాగుతున్న సమయంలో తాజాగా ఎందుకంటే అప్పుడు మంత్రిగా మరి కార్మిక శాఖ మంత్రిగా ఈయనే ఉన్నారు కాబట్టి తాజాగా ఈ అచ్చెన్నాయుడు అరెస్ట్కి ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన ఈ జానకిరామ్ అనే వ్యక్తి అరెస్ట్ జరగడంతో ఈ కేసుకి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది మరింత ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఇలాగే ఇటువంటి అస్త్రాలనే ప్రయోగించిందంట టీడీపీ సో ఇప్పుడు వైసీపీ నేతలు అదే చెప్తున్నారు వైసీపీ కూడా అదే కోణంలో వెళ్తుందా ఏసీపీ అధికారుల విచారణ అంటే అలాగే ఉంటుందా అనేది ఒకవేళ ఈ కొత్త కొత్త అంశాలు ఇంకా వెలుగులోకి వస్తే కనుక ఈ కేసు ఇంకా మరింత బలపడితే అసలు బెయిల్ వస్తుందా లేదా ఇంకా ఎంతమందిని వెలుగులోకి తీసుకొస్తారు ఏసీబీ ఇంకెంతమందిని అరెస్ట్ చేసి కొత్త కొత్త నిజాలను బయటకు తీసుకెళ్తే కనుక ఈ అచ్చెన్నాయుడు గారు ఇప్పట్లో బయటకు వస్తారా లేదా అనేది కూడా అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికి మరొక షాకింగ్ న్యూసే తెలుగుదేశం పార్టీకి ఇది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్